చాలా కాలిపోయారు. పాపం ఎవరు చేసి ఉంటారు? ఏంటి సార్, మీరు లెగ్ పెట్టగానే వర్షం ఆగిపోయింది. మనం సీన్ లోకి ఎంటర్ అయ్యాక సీన్ చేంజ్ అయిపోవాలి కదమ్మా. ఏంటి డౌటా? అవును సార్. కాదు సార్, కన్ఫ్యూజన్ ఎందుకమ్మా? అక్కడ సీన్ ఏంటి? మీడియా సార్, మన సీన్ కూడా మార్చేది వాళ్ళే కదా సార్. సటైరా? అవును సార్. కాదు సార్, మళ్ళీ కన్ఫ్యూజన్ ఎందుకు మిల్క్ బాయ్? తెల్లారు లేస్తే ఏదో రోడ్డు పక్కనో రైల్వే ట్రాక్ పైనో ఇలాంటి సంఘటనల్ని ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని గుర్తు తెలియని శవాలు, ఇంకొన్ని గుర్తుపట్టడానికి వీల్లేని శవాలు. ఇదంతా కామనే అని కామన్ మ్యాన్ సరిపెట్టుకోవడానికి అలవాటు పడిపోయాడు. కానీ మనం చూస్తున్న ప్రతి సంఘటన వెనుక ఓ నిజం ఉంది. ఇలాంటి నిజాలు ఎన్ని బయటపడుతున్నాయి, ఇంకెన్ని నిజాలు ఈ శవాల్లాగే చచ్చి సమాధవుతున్నాయి అనేది ఆ భగవంతుడికే తెలియాలి. ఆయనకు కూడా తెలియకపోతే అది ఆ పోలీసులకే తెలియాలి. చెప్పండి సార్, ఈ హత్య వెనుక కారణం ఎవరై ఉంటారని మీరు భావిస్తున్నారు? నేనే. వాట్? ఎన్నువా సార్? జోక్. చూడు, నువ్వు నీ పని చేసుకుంటున్నావు, నేను నా పని చేసుకుంటున్నాను. మధ్యలో ఆ పని పాట లేని జనం మన్నే చూస్తున్నారు. నువ్వేమైనా చెప్పాలనుకుంటే వాళ్ళకి చెప్పు. మే ఐ? థ్యాంక్ యూ. మ్యాటర్ తెలియకుండా మైకులు పెట్టుకుని రెడీ అయిపోతారు. చూడు మిల్క్ బాయ్ సార్, ఎంత తెలివైన హంతకుడైనా ఏదో ఒక తప్పు చేసి మనకు క్లూ ఇస్తాడు. అవును సార్. ఏమై ఉంటుంది ఆ క్లూ? వచ్చిందిరా, ఈరోజు అలాగే నా ఫ్లవర్ ఇచ్చేద్దాం రా. ఇడియట్స్. వెళ్ళిపోతుందింట్రా. ఏంటక్క, పాపం వాళ్ళు ఫాలో అవుతూనే ఉన్నారు, బాడీ గార్డ్స్ ఇంకా మ్యాటర్ చెప్పలేదా? బాబు సెక్యూరిటీ, ఆల్రెడీ మా అక్కకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ప్రియా, కావాలంటే రేపటి నుంచి నాకివ్వండి సెక్యూరిటీ. నువ్వు నోరు మూసుకొని లోపలికి రా. ఏంటక్క, ఎందుకే వాళ్ళతో మనకి ప్రాబ్లమ్స్ తెచ్చుకోవటం ఏమైనా అవసరమా? హలో, చూడమ్మా, ఈ డైలాగ్ నువ్వు చెప్తే అస్సలు బాగాలేదు, అక్కడైతే ఓకే. ఎవరి డైలాగ్ ఏంటో బాగానే చెప్తున్నావు, మరి నీ డైలాగ్ సంగతి ఏంటి? నా డైలాగా? ఏంటది, అప్పుడే మర్చిపోయావా? ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి, 24 గంటలు బుక్స్తోనని చెప్పి 12 గంటలు కూడా కాలేదు, అందులో సగం టైం ఫేస్బుక్తోనే గడిపిస్తావు, మరి నిన్నేమన్నాలే? నేను ఇంకా ఫేస్బుక్తోనే సరిపెడుతున్నానమ్మా. బయట చూడు, పబ్బులు, డిస్కోలు, రేవ్ పార్టీస్ అంటూ తేగ ఎంజాయ్ చేస్తున్నారు. అలా అని ఆ ట్రెండ్ ని ఫాలో అవుతున్నానా? మన బడ్జెట్ ని ఫాలో అవుతున్నాను, అందుకని సంతోషించాలి. ఏనానమ్మా, నువ్వే చెప్పు. అవునమ్మా, నువ్వే కరెక్ట్. అవర్ బడ్జెట్ వాళ్ళు బాగానే మెయింటైన్ చేస్తున్నారు, నా బడ్జెట్ మరీ వరస్ట్. 10 రూపీస్ అడిగితే 100 క్వశ్చన్లు వేస్తున్నారు. నోర్మూయ్, నీకెందుకు రా బడ్జెట్? నువ్వే నోరు మూసుకో. అబ్బాబా, ఇంకా ఆపండరా. ఏంటి నానమ్మా, నీకేం లేదా బడ్జెట్? ఇంకేముంది, నానమ్మని కాశీకి పంపించడమే ఫైనల్ బడ్జెట్. హా సంజయ్, చెప్పు. ఏయ్ పూజ. ఏంటి? వెడ్డింగ్ కార్డ్స్ వచ్చాయి. అవునా? అయితే ఇంకెందుకు లేట్? మా ఆఫీస్కి వచ్చాయి, అక్కడి నుండి స్టార్ట్ చేద్దాం. షూర్, బాయ్. ఓకే బాయ్. అంటే ఆ మర్డర్ చేసింది మా ఆఫీస్కి చెందిన వ్యక్తి అని అనుమానిస్తున్నారా? అందుకేగా ఎన్క్వైరీకి వచ్చింది. అలాంటి అనుమానం మీకుంటే మా వైపు నుంచి తప్పనిసరిగా కోఆపరేట్ చేస్తాం. ఆపరేషన్ ఇప్పుడేగా స్టార్ట్ అయింది, ఎవరి కోఆపరేషన్ ఎంత తీసుకోవాలో మాకు తెలుసు. ఇఫ్ నెసరీ, ఐల్ మీట్ యు అగైన్. థ్యాంక్ యూ.
మను ఏమైంది ఈ పోలీసులేంటి నీకు తెలియదా ప్రవీణ్ ఎవరో చంపేశారంట వాట్ అవును లీవ్ కూడా పెట్టకుండా ఏమైపోయాడా అనుకున్నా కానీ చివర్కిలా అసలు ఏం జరిగిందో ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు ఎందుకిలా జరిగింది ఏమై ఉంటుంది తనెవరితోని గొడవపడే వ్యక్తి కూడా కాదు పూజ ఏంటి ప్రవీణ్ చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటది అంటే అది ప్రవీణ్ ఏంటో చెప్పు ఐ లవ్ యు పూజ ప్రవీణ్ ఏమంటున్నావు అవును పూజ ఓహ్ సారీ నీకు తెలియదు కదూ ఐ యామ్ ఇన్ లవ్ విత్ సంజయ్ సారీ ప్రవీణ్ సారీ నువ్వు కాదు నేను చెప్పాలి నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను ఎనీవే టేక్ ఇట్ ఎందుకు యాక్చువల్లీ నీకు ప్రపోజ్ చేద్దామని తీసుకొచ్చాను కానీ ఇప్పుడు దీంట్లో ప్రేమ లేదు ఓన్లీ స్నేహం మాత్రమే ఉంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ప్రవీణ్ సంజయ్ ఎక్కడ సెల్లార్లో ఓకే కమ్ జస్ట్ 2 మినిట్స్ ప్రేమ్ స్టాప్ సారీ సార్ సారీ సార్ ఇట్స్ ఓకే